సార్, ఈ రెండేళ్ల పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటారు, ఏంటి పరిస్థితి? పరిపాలన అంటే అందరికీ ఉపాధి లేదండి, పని చేసుకునే వాళ్ళకి పని లేదు, ఉండే పథకాలు ఇస్తే నువ్వు ఎన్ని రోజులు తింటాడు ఆ పథకాలు? ప్రతిరోజు పని దొరికితే ఆ పని మీద ఏదో బతుకుతాడు తెప్పించి, నేను సంవత్సరానికి 10,000, 15,000, 18,000 వేసానంటే గడవదు కదా. ప్రతిరోజు పని కావాలి, పోతే బ్రాందీ షాపులు. ఇవాళ పని లేకపోయినా తెల్లవారుజాము 6 గంటలకు తీస్తున్నారు. మరి 6 గంటలకు తీస్తే వాడు తాగి పడుకుంటున్నాడు, పనికి పోవట్లేదు, ఎట్లా ఇద్ది? సంక్షేమ పథకాలు ఎంతవరకు కరెక్టు? సరే ఇవ్వాలి, తప్పులేదు, కొంతవరకు ఇచ్చుకోవాలి, కొంతవరకు డెవలప్మెంట్ అనేది కావాలి, ఉపాధి కల్పించాలి. చదువుకున్న వాళ్ళకి కానీ చదువులేని వాళ్ళకి కానీ ఉపాధి కల్పించాలి. అంతేగాని ప్రతి వాళ్ళకి ఏదో ఇస్తున్నాము ఇస్తున్నామని చెప్పని ఇవాళ రేట్లు పెరుగుతున్నారు. రేట్లు పెరుగుతాయండి, పథకాలు కావాలి, రేట్లు పెరగంటే ఎట్ట కుదురుద్ది? తప్పదు. గవర్నమెంట్ కూడా ఎక్కడ తెచ్చిచ్చుద్ది? నీకు ఇవ్వాలంటే అక్కడ పెంచాలి కదా, ఉన్నోడి దగ్గర తీసుకో, లేనోడికి ఇవ్వాలి. అలాంటప్పుడు సంపద సృష్టించాలంటే పరిశ్రమలు కానీ పనులు కానీ అది అది పెరగాలి, ఏదో ఒకటి రావాలి, ఉపాధి కల్పించాలి. పరిశ్రమలకు లేదు, ముందు పని చేసుకునేవాడికి పని, పరిశ్రమల తర్వాత సంగతి దాకా. స్థానికంగా ఉండే పనివాళ్ళు అంటే ఇప్పుడు బిల్డింగుల పని కానీ ఇంకోటి కానీ అట్లాంటి ఏదో ఒకటి ఉంటే అప్పుడు అతని పని అతను చేసుకుంటాడు, నీ మీద ఆధారపడాడు కదా. అది లేదు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పోయింది మొత్తం పూర్తిగా. ఇంకా డెవలప్మెంట్ అనేది అంటారా, ఇంకా అక్కడ దాకా లోతుగా మనం పోవటం వేస్ట్ లేండి. ఇక అది వాళ్ళ ఇష్టాలు మనం చెప్పలేము. కానీ అంటే ఇప్పుడున్న పాండమిక్ ఇయర్ కరోనా నేపథ్యంలో ఇప్పుడు బ్రతకడమే కష్టం అంటున్నారు, అందుకని ఈ లాక్డౌన్లు ఇవి కూడా పెడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ధరలు పెంచడం వరకు ఎంతవరకు న్యాయం అంటారండి? ఇప్పుడు ఇంటి పన్ను ఇవి కూడా కొత్తగా పన్నులు పెంచారు. కరెక్టేనండి, కరోనా అని చెప్పేసి ఏ పథకాలు ఆగట్లేదుగా, పథకాలు పథకాలు వస్తున్నాయి. గవర్నమెంట్కి తెలంగాణలో లాగా ఇక మనకేమైనా ఆదాయం ఉందా? ఏం లేదు. లేనప్పుడు ఎలా ఇస్తుంది? అప్పు చేసి ఇవ్వాలంటే ప్రతిసారి అప్పు చేసి ఇవ్వలేడు కదా. అందువల్ల ఈ పెంచిన దాంట్లో తీసి తలాకు అంత ఇస్తాడు. ఎవరి డబ్బులు ఇస్తున్నారంటారు? మన డబ్బులే మనకి ఇస్తున్నాడు, ప్రజల డబ్బులే ఇస్తారు. పెంచడం వల్ల భారం ప్రజలకే కానీ గవర్నమెంట్లో భారం ప్రజలే కదా. ఈ ప్రజల డబ్బులే ప్రజలకు ఇస్తున్నాడు. మరి అది ప్రజలు గమనించటంటే మన జేబులో డబ్బులు మనకే ఇవ్వడం? ఇప్పుడు మెజారిటీ పీపుల్స్ మెచ్చుకుంటున్నారండి, మెచ్చుకుంటున్నప్పుడు మనం ఏం చేయలేము. సరే కొన్ని రోజుల పాటు సహజం, చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంది అనేది. ఇదే జనాలు వేస్తారంటే వేయచ్చు, కొంతమంది కొంతమంది వేయకపోవచ్చు. అందరికీ మంచి జరుగుద్ది అనుకోవడానికి లేదు, అందరికీ చెడు జరగడానికి అనుకోవడం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మనం ఏమి అప్పుడే చెప్పలేము. కానీ ఆ రోజున ఆయన చెప్పినట్టుగా ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మంచి ముఖ్యమంత్రి, బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని చెప్పాడు కదా, ఆ మాట దిశగా వెళ్తున్నాడంట. ఉండే నాయకులు ఏదో వాళ్ళ అవసరాల కోసం రకరకాలుగా చెబుతారు, దానికి ప్రజలు నమ్మితే మనం గొర్రెలం అవుతాం. ఏది మంచి ఏది చెడు అని చెప్పి ప్రజలు ఆలోచించుకోవాలి ఫస్ట్. నాయకులు అంటాం కదా, నాయకులు అనేవాడు సహజంగా ప్రతివాడు ఏదో రకరకాలుగా వాగ్దానాలు ఇస్తారు, ప్రజలు ఆలోచించుకోవాలి వాళ్ళ మాట మనం నమ్మటం ఎట్లా కరెక్ట్ కాదు. అంటే ప్రజలే దీనికి బలి అయిపోతాం. ఈ రోజున పెరిగిన ధరలతో పనులు లేక సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నాడు కదండి, అది ఎంత గమనిస్తా ప్రభుత్వం గమనించట్లేదంటారా ఈ అంశాన్ని? ప్రభుత్వం గమనిస్తే ఎందుకు ఉంటుందండి, ఇట్లాగా ఉండదు కదా, ఏదో ఒకటి కల్పించదు కదా. సపోజ్ ఇసుక ఉందండి, ఇసుక ఇప్పటికి ఎన్ని పాలసీలు తీసుకొచ్చారండి? ఒక పాలసీ అన్న కరెక్ట్గా ఉందా? లేదు. ఇల్లు కట్టుకునే అతనికి ఇబ్బంది ఉంది, పనిచేసేవాడికి అతనికి ఇబ్బందిగా ఉంది. ఇన్ని రకాలుగా చేస్తే ఎట్లాగా, అదేం పెద్ద విషయం కాదు కదా. గతంలో వాళ్ళు తిన్నారన్నారు, సరే తింటే అది ఏదో తీ బయటికి తీసి అనేది ఫ్రీగా చేయిసుక, ఇబ్బంది లేదు. ఎవరి పాటి కూడా కట్టుకుంటాడు, ఎవరి పాటి కూడా పని దొరుకుతుంది కదా, అది ఏదో పెద్ద బహుమానం కాదు కదా. లారీలు బయటకు ఇసుకెళ్ళిపోతుంది ఇంకా అవి, మరి వాళ్ళకి కూడా కావాలి కదండి, వాళ్ళు మనం ఇంకా అవన్నీ మాట్లాడకూడదులే. అంటే ఏం చెప్తారు ఓవరాల్గా ఒక 2 ఏళ్ల ఈ పరిపాలన మీద సామాన్యుడిగా మీరేం చెప్తారు? సామాన్యులు చాలా మందికి ఇబ్బంది పడుతున్నారండి, ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. అది బయట చెప్పటానికి కొంచెం టైం పట్టుద్ది, చెప్పేవాడు చదువుతున్నాడు బయటికి, చెప్పనతను దాచుకుంటున్నాడు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 102 రూపాయలు మార్పు చేరింది అనుకున్నారా సార్? ఇంత భారీగా పెరుగుతాయి ఈ కరోనా టైంలో ఈ నిత్యావసరాలు కానీ? ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా దారుణంగా పెంచుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఎవరు ఊహించని ఇదన్నమాట, మిడిల్ క్లాస్ వాళ్ళ మీద మరీ భారం అయిపోతుంది. ఇది దారుణంగా పెంచేస్తున్నారు రేట్లు, వాళ్ళు ఇష్టం వచ్చినా ట్యాక్స్ లేస్తున్నారు.
ఎవరు అడిగేవాళ్ళు లేరని ఇలా చేసేస్తున్నారు. ఎందుకంటారు అంటే గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళు 5-6 రూపాయలు టీడీపీ ప్రభుత్వంలో తగ్గించింది. ఇప్పుడు తాజాగా కేరళ ప్రభుత్వం 9 రూపాయలు పెట్రోల్ మీద 11 రూపాయలు డీజిల్ మీద తగ్గిస్తున్నామని చెప్తున్నారు. ఇలా ఆలోచనలు ఏమి ఉండవంటారా? ఏం లేవండి, ఉండవు. ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరు లేరని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ ఇష్టం అత్యవసరాలు పెరుగుతున్నాయి పేదల ప్రభుత్వం అంటున్నారు. చెప్పలేమండి, ఏం చేద్దాం, మనం ఏం చేయలేం పరిస్థితి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.